Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతలతో కలిసి రెడ్ హ్యాండెడ్గా బాలకృష్ణ పిఏ బాలాజీ అరెస్ట్. ప్రముఖ టాలీవుడ్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏ బాలాజీ అరెస్ట్ అయ్యారు. పేకాట ఆడుతూ బాలయ్య పిఏ అడ్డంగా బుక్కయ్యాడు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని నగిరేరా సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో సాగుతున్న పేకాట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో బాలకృష్ణ పిఏ బాలాజీతో పాటు 19 మంది పేకాట రాయళ్లున్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా హిందూపురానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బాలకృష్ణ పిఏ బాలాజీతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. హిందూపురం మండలం వైసీపీకి చెందిన శ్రీరామ్రెడ్డి ఇతర నేతలున్నారు. అరెస్టు చేసిన 19 మంది నిందితులను కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నందమూరి బాలయ్య పిఏ బాలాజీ పేకాటాడుతూ పట్టుబడడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తన ప్రత్యర్థి పార్టీ వైసీపీలోని కీలక నేతలతో కలిసి పేకాటాడుతూ రెడ్ హ్యాండెడ్గా బుక్ అవడం హీట్ పుట్టిస్తోంది. హిందూపురంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని, పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలని పిఏగా బాలాజీని నియమిస్తే ఆయన అడ్డదారులు తొక్కడం బాలకృష్ణకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అధికార వైసీపీ పార్టీ ఆగడాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. కానీ ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ మాత్రం ఏకంగా అధికార పార్టీ నేతలతో కలిసి వారితో పేకాట ఆడడం, కర్ణాటక పోలీసులకు పట్టుబడడం హాట్ టాపిక్గా మారింది. గతంలో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏగా ఉన్న శేఖర్ తీరుతో హిందూపురంలో అనేక సమస్యలు వచ్చాయి. పిఏ పెత్తనంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. దాంతో నాడు శేఖర్ను హిందూపురం నుంచి తప్పించేశారు. తాజాగా పిఏ బాలాజీ వ్యవహార శైలిపై కూడా టీడీపీ శ్రేణుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలతో కలిసి పోలీసులకు దొరకడం సంచలనంగా మారింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీని తప్పించాలని ఇప్పటికే బాలయ్యకు తెలుగు తమ్ముళ్ల నుంచి ఫిర్యాదులు అందాయి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. పిఏ బాలాజీ తీరుపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.